సైబర్ నేరాలు సైబర్ స్పేస్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఎలా వ్యవహరించాలన్న దానిపై కడప జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో చైతన్యపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక హోంశాఖ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. సైబర్ స్పేస్లో ఎవరి ప్రైవసీకి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించినా పోలీస్ శాఖను డయల్ 100ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ చెప్పారు. ఈ అవగాహన సదస్సు ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశామన్నారు. So that is a wireless access point. Just like the access points was let to free was to the popular initiative with that. We have this Disha app. This means cyber hotels kani, lena some cinema theaters kani, ilani TV vallu, physical vallu. App undi, enduku avasaram, anavasaramaina apps pettuko. Ee rendu tappa maximum, nenu observe chesina dani prakaram ekkuva. So, meeda cheptunna. This is the NCRB portal run by Ministry of Home Affairs. Thank you so much. Thank you, sir. Ee kalyana hanuki gani aa wifi gani free ga ostundante cell oka home affairs nadutuna website citing your address it comes to the support there with a screenshot of the particular person who had offended you. Andariki namaskaram. Ee naadu kadapa police తరపు నుంచి అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్పాన్సర్ చేస్తూ సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో పెట్టడం జరిగింది. దాంట్లో చాలామంది వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. ప్రధానంగా సైబర్ స్పేస్లో జరుగుతున్నటువంటి నేరాలు ఏ విధంగా ఉంది, ఆ నేరాల నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం కూడా సైబర్ స్పేస్లో అంటే ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేటప్పుడు ఏమి చెయ్యాలి ఏం చెయ్యకూడదు, వేరే అటాక్స్ ఏదైనా వస్తే ఏ విధంగా మనల్ని రక్షించుకోవాలి, అదేవిధంగా ఏదైనా క్రైమ్ నేరాలు సైబర్ స్పేస్లో రిపోర్ట్ అయితే ఎక్కడ కాల్ చేయాలి అన్న విషయం మీద డీటెయిల్గా ప్రజలకు కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. జనాల్ని కోరుతున్నది ఒకటి, సైబర్ స్పేస్లో మీరు ఎక్కడైనా హెరాస్ అయినట్టు, ఇన్సల్ట్ అయినట్టు, అదేవిధంగా వేరేదైనా నేరాలు జరిగినట్టు ఉంటే ఇమీడియట్గా డైల్ 100కి కానీ 112 కానీ రిపోర్ట్ చేయండి. అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఇనిషియేట్ చేసిన దిశ యాప్ని కూడా వాడుకొని అక్కడ కూడా రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కంప్లైంట్స్ని స్వీకరించి ఇమీడియట్గా కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా చేయడం జరుగుతాయి. ఆ విధంగా ఈ సంవత్సరంలో మాత్రం దాదాపు 902 సైబర్ అఫెన్స్ కేసెస్ని కడప జిల్లా పోలీసులు వారు ఐడెంటిఫై చేసి ఆ విషయాలు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయడం జరిగింది. సో సైబర్ స్పేస్లో ఎటువంటి నేరాలు జరిగినా కూడా మీకు ఎటువంటి కష్టాలు ఇచ్చే వ్యక్తులు అయినా సరే కంప్లైంట్ని ఇమీడియట్గా నమోదు చేస్తే చాలు, ఇమీడియట్గా ప్రాంప్ట్ యాక్షన్ ఉంటుందని తెలియదు.